యుఏయ వేదికగా అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మేట్ కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో ఈ ఫార్మేట్ లో తదుపరి కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై చర్చ ఊపందుకుంది ఈ విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను టీ ట్వంటీ కెప్టెన్ గా చేయాలని కొంతమంది సూచిస్తుండగా మరికొంతమంది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ పేరును తెరపైకి తెస్తున్నారు ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ సర్కార్ స్పందించాడు ప్రస్తుత పరిమిత ఓవర్ల క్రికెట్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కోహ్లీ తర్వాత టీ ట్వంటీ కెప్టెన్ గా అర్హుడని అభిప్రాయపడ్డాడు భారత తదుపరి టీ ట్వంటీ కెప్టెన్ గా రోహిత్ శర్మ అర్హుడు ఎందుకంటే అతడికి అవకాశాలు వచ్చినప్పుడల్లా కెప్టెన్ గా అద్భుతంగా రాణించాడు రెండు వేల పద్దెనిమిదిలో అతడి లోనే టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జట్టును కూడా అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు అని వెంక సర్కార్ చెప్పుకొచ్చాడు టి ట్వంటీ కెప్టెన్ గా వైద్యొలగాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం నేను ఊహించినది అతడు టీమిండియా కెప్టెన్ గా ఉంటూ దాదాపు ఎనిమిదేళ్లుగా అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు విరాట్ పై ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే అతడు క్రీజులో ఉన్న ప్రతిసారి మంచి ప్రదర్శన ఆశిస్తాం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచి అతడు కి ఉన్నంతగా వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నామని వెంక్ సర్కార్ అన్నాడు